సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే భారతీయ సినీ పరిశ్రమలన్నింటిలోనూ ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో అందరూ ఆయన్ని దేవుడిగా భావిస్తారు. ఆయన సింప్లిసిటీని చూసి ఆశ్చర్యపోతుంటారు. అలాంటి రజనీని తమిళ పరిశ్రమకు చెందిన ఒకరు మాత్రం నిలదీసి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు. అతనే దర్శకుడు నిర్మాత అయిన అమీర్ సుల్తాన్. ప్రధాని మోదీ కరెన్సీ బ్యాన్ చేయగానే సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ కొత్త భారత్ జన్మించింది అంటూ మోదీని ప్రశంసించారు. కానీ మోదీ పని మీరు ఎలా సమర్థిస్తారు అంటూ డైరెక్టర్ అమీర్ సుల్తాన్ సూపర్ స్టార్ ను నిలదీస్తున్నారు. అమీర్ రజనీని మోదీ చేసిన పనిని ఎలా సమర్థిస్తారు? అయినా ఆయన రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ల క్రేజ్ వల్లనే ప్రధాని అయ్యారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పనికి మీరు సంతోషిస్తున్నారు, కానీ మీ సినిమా కబాలి టికెట్లు ఎన్ని రెట్లు అధిక ధరకు అమ్మారో మీకు తెలీదా? నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేటుకు టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు బ్లాక్ మనీ కాదా? ఈ లెక్కలన్నింటినీ పేపర్ మీదకు మీరు చూపగలరా అంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. దీంతో ఇక ముందు ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో అనే అనుమానాలు తమిళ పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి.